బ్యానర్పై అంతా విచిత్రం అని ఓ సినిమా నిర్మిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ వెంకటాచార్య గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహమ్మద్ ఇస్లాం గారికి, అలాగే దర్శకులు రామ్ కుమార్ గారికి ముందు అభినందనలు. వచ్చిన మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్, ఇది ఒక వినూత్న ప్రయోగం. ఇది మిగతా సినిమాలకి డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే రీజన్, ఇది మొత్తం చిన్నపిల్లలు తీసుకొని అందరూ కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 15 to 16 ఇయర్స్ లోపల పిల్లలంతా, 14, 16, 15 అది ఏజ్ గ్రూప్, అందరికీ ఒక్కొక్క క్యారెక్టర్ ఐడెంటిఫై చేశారు. అంటే అలాంటి ఒక రవితేజ క్యారెక్టర్, ఒక జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్, లేకపోతే ఒక సమంత క్యారెక్టర్, ఒక తమన్నా క్యారెక్టర్, అటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకుని, ఇంక్లూడింగ్ కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ కూడా, అందరూ కూడా చిన్నపిల్లలు, 14, 15 ఏళ్ళ పిల్లలతోటి సినిమా చేయిస్తున్నారు. అది ఈ సినిమా స్పెషాలిటీ. దీంతో అండర్ కరెంట్ ఉండే కథ మాత్రం మామూలు రెగ్యులర్ రొటీన్ కథే ఉంది దీంట్లో. నాకు స్టోరీ నాకు తెలీదు. రామ్ కుమార్ గారు చెప్పడం ఏంటంటే ఇది రొటీన్ కథే సార్, మంచి కథ, పకడ్బందీగా చేసుకున్న స్క్రిప్ట్. కాకపోతే దీని డిఫరెన్స్ ఏంటంటే చిన్నపిల్లలతో చేయించాం, అదే బాడీ లాంగ్వేజ్, అదే మేకప్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి చాలా కష్టపడి వీళ్ళు చేశారు. ఇది ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇందులో వీళ్ళు ఐడెంటిఫై చేసిన క్యారెక్టర్స్ ఒక రవితేజ, ఒక రక్షిత, ఒక పవన్ కళ్యాణ్, ఒక భూమిక, మహేష్, ఇలియానా అండ్ జూనియర్ ఎన్టీఆర్, పోసాని గారు, బ్రహ్మానందం, పృథ్వీ, ఫిష్ వెంకటేష్, అందరితోటి పెట్టి వీళ్ళు చేస్తున్నారంటే దీనికి కావాల్సినటువంటి ఆ సబ్జెక్ట్ ఉందని అర్థం. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అలాగే బోలే ఈజ్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ దిస్, మంచి ట్యూన్స్ ఇచ్చారు ఇంతకుముందు కూడా ఆయన కొన్ని సినిమాల్లో. అండ్ ఈ టీం మొత్తానికి ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. అండ్ కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి వారు ఉన్నారు మనతో వెనక సపోర్ట్, అది ఇట్ మీన్స్ ఎ లాట్ టు అస్. అండ్ దీనికి నేను ఇక్కడ రావడానికి కారణం ఈ కెమెరామ్యాన్ ఆఫ్ దిస్ మూవీ మిస్టర్ మురళీ వై కృష్ణ. తను ఇంతకుముందు నేను సినిమా డైరెక్ట్ చేస్తే దానికి గోలసేన సినిమాకి తను కెమెరా వర్క్ చేశారు. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే మురళి కోసం వచ్చాను. వీళ్ళందరూ కూడా నాకు ఆత్మీయులు. అండ్ బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ ది టీమ్, ఆల్ ది బెస్ట్. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పత్రికా మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా జగదాంబ ప్రొడక్షన్స్, ఇంతకుముందుకు బెల్స్ అనే సినిమా చేశారండి, జాగృతి కోసం మంచి సినిమా చేశారు ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమా అంత చిన్నపిల్లలతో ఒక 4 క్యారెక్టర్లు తీసుకొని మాస్ కామెడీ ఎంటర్టైనర్, అంత చిన్నపిల్లలే అండి. ఒక పవన్ కళ్యాణ్ క్యారెక్టరు ఖుషి నుంచి తీసుకున్నాను, ఈడియట్ రవితేజ క్యారెక్టర్ తీసుకున్నాను, అలాగే నాన్నకు ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ తీసుకున్నాను, కోకిరి మహేష్ బాబు క్యారెక్టర్ తీసుకున్నాను. వీళ్ళతో పాటు ఓ డైలాగ్, అంటే ఇంపార్టెంట్ డైలాగ్ చెప్తూ అలా కామెడీగా కథలోకి వెళ్తూ సెకండ్ హాఫ్లో కథ రివీల్ అవుతుందండి. క్లైమాక్స్ వచ్చేసి ఒక మంచి మెసేజ్తో చేస్తున్న సినిమా, పూర్తి ఎంటర్టైనర్ మాస్ జోడిస్తూ చేస్తున్న సినిమా. ఈ మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మా కల్వకుంట్ల తేజేశ్వరరావు గారు మంచి సపోర్ట్ ఇస్తున్నారు, అతనికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ కాన్సెప్ట్ వినగానే మా అన్న ప్రొడ్యూసర్ వెంకటాచారి గారు చాలా సంతోషించి బాగుంది చేద్దామని ముందుకొచ్చారు, అతనికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇందులో 5 సాంగ్స్, 3 ఫైట్లు, అంటే పెద్దవాళ్ళ కాన్సెప్ట్ని చిన్నపిల్లల మీదకి షిఫ్ట్ చేశానండి. పిల్లలు కూడా బాగా కనెక్ట్ అయ్యారు మాకు, బాగా చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా చెప్తున్నాను, అందులో సందేహమే లేదు. అలా స్క్రిప్ట్ మీద నమ్మకంతో మేము చేస్తున్న సినిమా. అలాగే మాకు ఇంకో అన్న అస్లాంబాయ్ గారు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, అతను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక మా సినిమాకి అంటే సాంగ్స్ అంత బాగా ఇచ్చాడు, సూపర్. అది ఒక పెద్ద సినిమాకి ఎలా ఉంటాయో సాంగ్స్ అలా ఇచ్చాడు, అతను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా నాకు కూడా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇంతకుముందుకు తిన్నామా పడుకున్నామా తెల్లారి సినిమా చేశాను, దాని తర్వాత ఇది నాకు సెకండ్ లైఫ్గా భావిస్తున్నాను. విచిత్రం, అంతా విచిత్రం, అందుకే నేను ముందుకొచ్చాను ఈ సినిమా చేయడానికి. కల్వకుంట్ల తేజేశ్వరరావు గారి ఆశీస్సులతో ఈ సినిమా చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్, అంత విచిత్రం టీమ్, థ్యాంక్ యూ. రెడీ అండి. రెడీ సార్. నా పేరు బాంబే భోలే అండి, నేను సంగీత దర్శకుణ్ణి. అంతా విచిత్రం అనే సినిమాకి నేను సంగీతం దర్శకత్వం వహిస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు, పాత్రికేయులకు నా కళాభివందనం తెలియజేసుకుంటూ, నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన
దర్శకులు మరియు నిర్మాత గారికి, వెంకటాచార్య గారికి, కుమార్ గారికి నా కళాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ సినిమా, నేను సుమారు ఒక 12 సినిమాలు చేశాను. ఈ సినిమా నాకు చాలా కొత్తగా అనిపించింది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే మామూలుగా మన ఇళ్లల్లో, మన పిల్లల్లో ఫస్ట్ ఏదైనా పవన్ కళ్యాణ్ సినిమా కానివ్వండి, మహేష్ బాబు సినిమా వచ్చినప్పుడు ఆ డైలాగ్ కొట్టేది, ఆ డ్యాన్స్ చేసేది మన ఇళ్లలో పిల్లలు మాత్రమే అని నాకు తెలుసు. సో ముందుగా పిల్లలకు మాత్రమే ఆ డైలాగ్స్ అర్థమవుతాయి. వాళ్ళు డైలాగ్ కొడుతుంటే తల్లిదండ్రులు ఎంతో ముచ్చట పడిపోతుంటారు. సో అలాంటి ముచ్చటను ఇప్పుడు సినిమా ద్వారా తీరుస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారి ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. సో వీళ్ళకి మ్యూజిక్ చేయడానికి నేను చాలా ఉత్సాహంగా ముందుకొచ్చాను. ఎందుకంటే ఆ కసి వేరే ఉంటుంది. పిల్లలకు చేయాలంటే నాకు కూడా ఒక చిన్న పిల్లాడే నేను వర్క్ చేయాలి. అదే యాక్టివ్తో వర్క్ చేశాను. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు సినిమా హీరోలాగానే కాకుండా వీళ్ళకి సంబంధించిన, భవిష్యత్తు సంబంధించిన సాంగ్ కూడా బిగినింగ్లో కుమార్ గారు నాకు కాన్సెప్ట్ చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. నేను బేసిక్గా ఉపాధ్యాయుడిగా పనిచేశాను కాబట్టి ఆ అనుభవంతో నేను ఒక సాంగ్ చేశాను. అది ఒక పల్లవి వినిపిస్తాను. నువ్వు ఐపీఎస్, ఎంబీబీఎస్, ఎంఎస్ కావాలన్నా, నువ్వు డాక్టర్, యాక్టర్, డిటెక్టర్, కలెక్టర్ కావాలన్నా, డిసైడ్ 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 చేసే ప్లేసే స్కూల్ కాలేజ్ క్యాంపస్, నీలోనే నిన్నే కనిపెట్టే అది నీకే తెలియని కొలంబస్. అమ్మ ఒడిలోని ఆశీస్సులే నాన్న భుజమున ఆశయాలై, గురువు బడి నుండి బయలుదేరిని నువ్వు విశ్వ విజేతగా మార్చే క్యాంపస్. ముందుగా మీడియా మిత్రులకు, పత్రికా ప్రతినిధులకు, జగదాంబ ప్రొడక్షన్స్ తరఫున స్వాగతం, సుస్వాగతం. నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. జగదాంబ ప్రొడక్షన్స్ ద్వారా ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఇది అంతా విచిత్రం. మా ప్రొడక్షన్ యొక్క సంకల్పం ఏంటంటే ఒక మంచి చిత్రాలు నిర్మించాలి. చిత్ర పరిశ్రమలో జగదాంబ ప్రొడక్షన్స్కి ఒక ప్రత్యేకమైన స్థానం కావాలి అనేటువంటి ఆలోచనతోనే, సద్వాలోచనతోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. మిత్రుడు రామ్ కుమార్ గారు దరిదాపు నాకు 1.5 ఇయర్ నుండి ఈ స్టోరీ చెప్తూ ఉన్నారు. సో కొంచెం నాకు ఉన్నటువంటి ఇతరాతర వ్యాపారం వల్ల, బిజీ వల్ల నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. గత 6 మంత్స్ నుండి స్క్రిప్ట్ మొత్తం స్టడీ చేయడం జరిగింది. 2 మంత్స్ నుంచి ఆడిషన్ జరిగింది. పిల్లలు అంటే పిల్లల్ని కళను బయటికి తీసుకురావడం అంటే నిజంగా కూడా నాకు చాలా సంతోషకరం అనిపించింది. ఇది ఒక ప్రయోగం, బహుశా ఎక్కడ చేయలేదేమో అనిపిస్తుంది. సో మేము చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా చాలా చక్కని పర్ఫార్మెన్స్ చేశారు. ఎవరికి ఎవరు కూడా అంటే ఇదంతా కూడా ఒక పండగ వాతావరణం లాగా ఆనందంగా గడిచిపోతుంది. మా షూటింగ్ అంతా పిల్లలతో గడపడం నిజంగా అది పూర్వజన్మ చేసుకున్న పుణ్యం కావచ్చు. సో ముఖ్యంగా జగదాంబ ప్రొడక్షన్స్కి ముందుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి ఈరోజు ఇప్పుడు ఇక్కడ రావాల్సిన పరిస్థితి. చాలా ముఖ్యమైన పని వాళ్ళు రాలేకపోయారు. మా మిత్రులు, పెద్దలు కల్లోకుంట్ల తేజేశ్వరరావు గారు, కన్నారావు గారు, మా సహోదరులు అన్నగారికి, ముఖ్యంగా పత్రిక ముఖాన నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వారు మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. సో ఇంక ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి మాకు. వాటన్నింటి కూడా మీ యొక్క సహసహకారాలు అందించి అంతా విచిత్రమైన సినిమాని విజయవంతం చేయడానికి మీ వంతు పాత్ర కూడా మాకు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ. షెడ్యూల్ అండి 20 డేస్ స్టాక్, మొత్తం 40 డేస్, టోటల్ 40 డేస్ అండి. మేబీ జూలైలో అంటే స్కూల్ స్టార్ట్ అయ్యే క్రమంలో పిల్లలంతా అప్పుడప్పుడే షిఫ్టింగ్ అవుతుంటారు. మరి స్కూల్ స్టార్ట్ కాకుండా ఆ లోపల ఈ సమ్మర్లో మేము పిల్లలందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా ఒక జగదాంబ ప్రొడక్షన్ ద్వారా ఒక మంచి బహుమతి ఇస్తున్నామని అనుకుంటున్నాం. తప్పకుండా మంచి స్క్రిప్ట్ చాలా బాగుంది. ఫుల్కి ఫుల్ లెంత్ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా, చాలా ఆనందకరంగా ఉంటుంది. పిల్లలందరూ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం షాడుగా పేరెంట్స్కి దూరం ఉంటూ అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఈ సినిమా నిజంగా కూడా వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు మోటివేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనేది నేను తప్పకుండా సంకల్పిస్తున్నాను. ఇది జూలై 1st వీక్లో తప్పకుండా సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. రాజ్ కన్కర్ క్లాప్ వచ్చేసి సినిమాకి ప్రముఖ నిర్మాత గారు, మంచి మిత్రులు. రాజ్ కందుకూరి గారు క్లాప్ అవ్వడం జరిగింది. మా గురువారిల్లు రవిజీ గారు స్విచ్ ఆన్ చేయడం జరిగింది. దీనికి డైరెక్షన్ కూడా మా మిత్రుడు రామ్ కుమార్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా క్షమించాలి, నా సహోదరులు
అస్లాం భాయ్ గారు ప్రతినిత్యం నాతో ఉంటూ అన్ని రకాలు నాకు సాపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు మీ యొక్క ప్రేమలు మా మీద ఇదే విధంగా ఉండాలి, ఎందుకంటే మీరు మాకు ఉండాల్సిందే తప్పకుండా. భయ్య కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అది బోలే భాయ్ చక్కని మ్యూజిక్ ఇచ్చారు, ఇందాక మనమే విన్నాం, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో టెక్నీషియన్స్ అందరూ కూడా, కెమెరామెన్ కూడా అందరూ కూడా మంచి టెక్నీషియన్స్. అంత ఒక ఫ్యామిలీ వాతావరణంలో చిత్ర నిర్మాణం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు నిఖిల్. నేను ఇంతకుముందు 30 సినిమాలో చేశాను. రీసెంట్గా బాహుబలిలో చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ చేశాను. ప్రభాస్కి చిన్నప్పుడు హీరో క్యారెక్టర్. ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ గారు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమాలో డైలాగ్ ఎరా, ముందు మిమ్మల్ని కొట్టాలా డైలాగ్ కొట్టాలా? రెండింట్లో పంచి ఉంటుంది రోయ్. కౌంటర్ డైలాగ్ కోసం రెడీగా ఉండండి. 2 నిమిషాల్లో గౌండ్ ఖాళీ చేసి దొబ్బేయండి రేయ్. నా పేరు లిఖిత్. నేను ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తున్నాను. రేయ్ బుడ్డోడా బుడ్డోడా అంటే ఎవరు పిలుస్తాడు? పిలిస్తే గుడ్డలుడు తీసుకురా రేయ్, చెడ్డిలుడు తీసుకొడతా. అలా పిలవాలంటే నా అభిమాన అయి ఉండాలి, లేదా నా అప్లైన అయి ఉండాలి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ఇంకా ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఆక్సిజన్ అనే సినిమా చేశాను ఇంతకుముందు. ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్తున్నాను. నేనా చూసానా? ఆ దూరంగా కుక్కపిల్ల, కుక్కపిల్లను చూశాను చూశాను. ఏదో ఒళ్ళంతా కప్పుకొని కూర్చుంటే ఉంగరాల మాట ఉన్న జూకాలను చూశాను. చూస్తే తప్ప బంగారు వనం లాంటి మెరిసే జూకాలను చూస్తే కళ్ళు వాతను తవ్వే పరిగెడతాయి. వాటి నైజం పెద్ద పెద్ద గుడ్ల గుబకాలు చూస్తే తప్పలేవు, కానీ దొబ్బ చోళ్ళను చూస్తే తప్ప తప్ప అని నేను ప్రశ్నిస్తున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా సార్కి చాలా థ్యాంక్స్, అండ్ ప్రొడ్యూసర్ సార్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను బుల్లి తర వెండి తర కూడా చేశాను. ఈ సినిమాలో నాది సమంత క్యారెక్టర్. నేను అందులో నుంచి మీకు ఒక డైలాగ్ చెప్పాను. నువ్వు అంటే ఇష్టం కాబట్టి నీ హెల్ప్ కూరా. మా నా ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంటే హెల్ప్ చేయమని అడిగాను. అడ్డమైన వాళ్ళని హెల్ప్ అడుగుతామా? మనకు కావాల్సిన వాళ్ళని హెల్ప్ అడుగుతాం. ఆ మాత్రం అర్థం కాదురా క్యాబేజీగా. నువ్వే నా సోల్, నా హార్ట్ బీట్, నా బీచ్, నా కోట వాటర్ ప్యాకెట్ నువ్వేరా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.